ఉదయకాల ప్రార్థన మహిమగలిగిన మా ప్రభువా, మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న తండ్రి, మీ యొక్క పరిశుద్ధమైన శ్రేష్టమైన నామానికై అయా మీకే స్తుతులు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం దేవా. నైనా నిన్నటి రాత్రి కాలమంతా కూడా మీ యొక్క కృపా కాపుదలలో మమ్మల్ని అందరినీ కూడా భద్రపరిచినందుకు, మా గృహం చుట్టూ మీ కాపుదల దయచేసినందుకు నాయన, ఈ ఉదయకాల సమయంలో ఈ విధముగా తిరిగి మరల సజీవముగా లేచి మిమ్మల్ని స్తుతించుకునే భాగ్యమును ధన్యతను తండ్రి మా అందరికీ కలుగజేసిన విధానాన్ని బట్టి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ప్రభువా, ఈ ఉదయకాలంలో తండ్రి మీరు చెప్పినటువంటి వాక్యమును జ్ఞాపకం చేసుకుంటున్నాం ప్రభువా. అయా, మీరు వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగెను అని వ్రాయబడిన ప్రకారం తండ్రి అయ్యా ప్రార్థిస్తున్నాం నాయన. ఈ రోజున ప్రభు అనేక మంది జీవితాలలో చీకటిమయమైపోయింది ప్రభు. ఎన్నో శోధనలతో, ఎన్నో కష్టాలతో, ఎన్నో ఇబ్బందులతో అనేక మంది బాధపడుతూ కృంగిపోతున్న సమయంలో నాయన, ఒక్కసారి మరొకసారి మీ మాటను పలకండి తండ్రి అయ్యా. ఒక్కసారి వారి జీవితం మార్చబడును గాక అని పలకండి ప్రభువా. అయ్యా, ప్రతి ఒక్కరి జీవితంలో యేసు నామంలో తండ్రి వెలుగు కలుగును గాక. వారి దగ్గర ఉన్నటువంటి ఆ చీకటి పోయి వారు మరలా వెలుగులోకి వచ్చి మీలో ఆనందించబడులాగున వారి జీవితాలను మార్చమని ప్రభువా ప్రార్థిస్తున్నాం. మీ సహాయము, మీ యొక్క వెలుగును ప్రతి ఒక్కరి వైపు ప్రకాశింప చేయమని అడుగుతున్నాం దేవా. అయ్యా, ఈ ఉదయకాల సమయంలో ప్రార్థిస్తున్నాం నాయన, మా పనులన్నిటినీ మీ చేతికి అప్పగిస్తున్నాం తండ్రి అయ్యా. మా శక్తి, మా జ్ఞానము, మా బలము, మేము చేయలేని ప్రతి కార్యమును తండ్రి మీ చేతికి అప్పగిస్తున్నాం ప్రభువా. అయ్యా, మీరే మాకు తోడై ఉండి మా పనులలో మమ్మల్ని నడిపించండి తండ్రి అయ్యా. యథార్థత కలిగి ఎటువంటి తప్పులు, ఎటువంటి పొరపాట్లు జరిగించకుండా నీతితో న్యాయముతో మా పనులలో ముందుకు వెళ్ళడానికి కృప చూపించమని, తద్వారా నూరంతల ఫలమును మేము చేస్తున్న పనుల ద్వారా పొందుకొనులాగున మమ్మల్ని ఆశీర్వదించమని అడుగుతున్నాం తండ్రి. బిడ్డలు ఆగిపోయిన పనుల బట్టి అడుగుతూ ఉండగా ప్రభువా, వారి అధికారుల మనసును మార్చండి, చేయవలసిన పని ముందుకు వెళ్ళటానికి కృప చూపించండి. నూతన పనులు ప్రారంభిస్తుండగా, నూతనంగా జాబ్స్కు వెళుతూ ఉండగా, నూతనంగా వ్యాపారాలు స్టార్ట్ చేస్తూ ఉండగా ప్రభువా సహాయం దయచేయండి. ప్రతి ఒక్కరికి కావలసిన వాటిని సమకూర్చమని అడుగుతున్నాం దేవా నాయన. మా ప్రయాణాలను బట్టి అడుగుతున్నాం, వెళుతూ వస్తూ ఉన్న మార్గాలను బట్టి అడుగుతున్నాం తండ్రి అయ్యా. మీ కాపుదల మాకు దయచేయండి తండ్రి అయ్యా. ఏ మార్గం గుండా మేము వెళ్తున్నప్పటికీ, ఏ ప్రయాణం మేము చేస్తున్నప్పటికీ తండ్రి మీ దేవదూతల రక్షణలో మమ్మల్ని భద్రపరచండి నాయన అయ్యా. వెళ్ళి క్షేమంగా మరలా గృహాలకు, గమ్యస్థానాలకు చేరుకునే ధన్యత కలగజేయండి ప్రభువా. అదేవిధంగా ఈ రోజున మాకు అవసరమైన ప్రతి వాటిని మాకు మీరే దయచేయండి తండ్రి అయ్యా. వేటిని బట్టి మేము చింతించకుండా, వేటిని బట్టి బాధపడకుండా, కృంగిపోకుండా ఈ రోజంతా కూడా మమ్మల్ని సమృద్ధిలోకి నడిపించమని ప్రార్థిస్తున్నాం దేవా అయ్యా. ఈ రోజున ఎవరైతే ప్రభువా ఎగ్జామ్స్ కోసం, ఇంటర్వ్యూస్ కోసం వెళుతున్నారో, ప్రిపేర్ అవుతున్నారో, అప్లై చేస్తున్నారో వారందరినీ దీవించండి. వారు సెలెక్ట్ అవ్వడానికి, క్వాలిఫై అవ్వడానికి కృప చూపించండి దేవా. ప్రభువా, ఈ రోజున మా ద్వారా మీరే మహిమ పొందుకోండి ప్రభువా. ఈ రోజున మేము చేస్తున్న ప్రతి క్రియ కూడా మీకు ఇష్టమైనదిగా ఉండుటకు సహాయం దయచేయమని, ఈరోజు మీరు మాకు ఇచ్చిన సమయాన్ని సద్వినియోగం చేసుకునే జ్ఞానాన్ని దయచేయండి. తోటి వారితోనూ, కుటుంబ సభ్యులతోనూ, ప్రతి ఒక్కరితోనూ సమాధానము కలిగి జీవించే జ్ఞానమును అనుగ్రహించండి తండ్రి. ఈ ఉదయకాల ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డను బట్టి, ప్రతి కుటుంబాన్ని బట్టి పేరు పేరున ప్రార్థిస్తున్నాం. వారికి ఉన్న ప్రతి అవసరతను తీర్చమని, వారికి మీరే తోడై ఉండి ఈ రోజంతా కూడా నడిపించమని అయ్యా. ఈ రోజున బర్త్డేలు, యానివర్సరీలు చేసుకుంటున్నాం. ప్రతి బిడ్డను దీవించండి. నూతన సంవత్సరంలో బిడ్డలు నూతన కార్యాలు చూచులాగున వారిని ఆశీర్వదించమని, ఈ రోజున మేమందరము కూడా మీ యొక్క రాజ్య సువార్తను ప్రకటించేవారిగాను, మీకు సాక్షులుగాను, అనేకులకు ఆశీర్వాదకరంగాను జీవించే ధన్యత మా అందరికీ కలగజేయమని యేసుక్రీస్తు వారి శక్తి కలిగిన నామంలో ఈ ప్రార్థనను అడుగుతున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్.